టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో విశాఖ వచ్చినప్పుడు రౌడీ మూకలను మోహరించి వారిని అడ్డుకున్న వ్యక్తి కేకే రాజు కాబట్టి రౌడీ కేకే రాజు అని తాను సంబోధించానని, అది తానొక్కడు అంటున్నది కాదని ప్రజలందరూ అంటున్న మాట అంటూ ఉత్తర నియోజకవర్గ బీజేపీ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తనపై చిన్న చిన్న విషయాలకు సైతం కేసులు నమోదు చేస్తున్నారని, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు ఫైల్ అయిందని తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఓటర్లకు తనపై పూర్తి నమ్మకం ఉందని, కూటమి అభ్యర్థిగా తన గెలుపు ఖాయమంటున్న ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో మవాజి న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ ఉత్తమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు నిన్న ఏదైతే లీగల్ సెల్ నుంచి కొన్ని నోటీసులు రావడం జరిగింది, ఫోర్త్ రౌండ్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. అయితే ఇది కావాలని చేస్తున్నారా లేదంటే నిజంగా ఆయన ఏమైనా మాట్లాడారా అనేది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ లీగల్ సెల్ నుంచి నేను వచ్చిన ఏదైతే ఫిర్యాదు ఉందో దానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇదేమైనా ప్రతిపక్షాలు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా అనుకోవచ్చా, లేదంటే ఏదైనా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేను మాట్లాడింది ప్రజలందరికీ తెలిసిన విషయము. ఏదైతే మా పైన పోటీ చేస్తున్న కేకే రాజు గారు వారు చేసిన ప్రవర్తన గురించి నేను మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నానికి హుద్దూద్ సైక్లోన్ వచ్చినప్పుడు ఎంత బాగా పనిచేస్తారో అనేది విశాఖ ప్రజలందరికీ తెలుసు. వారం రోజుల్లోనే మళ్ళీ కరెంటు, వాటర్ సప్లై, నిత్యావసర వస్తువులు సరఫరా అన్నీ కూడా కరెక్ట్గా 4-1 వీక్ అవ్వకముందే ముందుగానే వచ్చినవి. కాబట్టి ఆయన అంటే ప్రజలకి, విశాఖ ప్రజలకి అత్యంత గౌరవము ఉంది ప్రజలకి. అందుకు అంత గౌరవం ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు చెప్తాను. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చాక కాన్వాయ్ ఎక్కిన తర్వాత ఒక కొంతమంది రౌడీ మూకలు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేసి ఆపి దానికి కోడిగుడ్లు విసిరి, తర్వాత టమోటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి, ఆఖరికి ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా చూసి ఆఖరికి ఆ కాన్వాయ్లోనే 5 గంటలు ఉండిపోయి తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హైదరాబాదు పంపించేయటం జరిగింది. ఇదంతా చేసింది ఎవరు? కేకే రాజు గారు. ఆయన నేతృత్వంలోనే ఈ విధమైన నిరసన కార్యక్రమం అంటున్నారు ఆయన. కానీ ఇది నిరసన కింద అవుతుందా, దేని కింద అవుతుందా అనేది ప్రజలే గమనించవలసిన అవసరం ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనవాణి కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమానికి విచ్చేసినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వెళ్ళే వరకు నానా ఇబ్బందులు పెట్టారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేస్తే ఈ కేకే రాజు గారు టపాసులు పేల్చి మళ్ళీ స్వీట్లు పంచి పెద్ద ఎత్తున పండగ వాతావరణం సృష్టించి ఈ పని చేసింది కేకే రాజు గారు. ఇంకో చోట రోజా గారు చేశారు. అంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే తెలుగు వారు ఉన్నారో వారందరూ కూడా ఎంతో బాధపడ్డారు, అయ్యో అక్రమంగా అరెస్టు చేశారు ఈయన. అందుకే నేను ఈ రౌడీజంకి నేతృత్వం వహిస్తున్న ఈ కేకే రాజు గారిని రౌడీ కేకే రాజు అన్నాను అన్నమాట వాస్తవం. దానిపైన అదొకటే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము అంతా కూడా దుర్మార్గంగా ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని అన్నాను. ఆ విధంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు అన్నారు అని చెప్పి దానిపైన కూడా కేసు. అంటే ఈ కేకే రాజు గారిని ఏమో రౌడీ కేకే రాజు అన్నానో లేకపోతే రౌడీ రాజు గారు అన్నామో ఏమనేది ప్రజలకి అందరికీ తెలుసు. నేనంటమేంటే బాబు, ప్రజలందరూ అనుకోవట్లేదా? నార్త్ ప్రజలు, విశాఖపట్నం ప్రజలు ఆ అన్నమాట నేనంటే నా పైన అరెస్ట్ వారెంటు, నా పైన ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేస్తే నిన్నే మొన్నే బెయిల్ తీసుకున్నాను, స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాం, బయటకు వచ్చి ప్రచారం చేస్తాను. నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ గారికే దిక్కు లేదు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, అట్లాగే ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గంలోంచి నేను పోటీ చేస్తున్నప్పుడు నాకే దిక్కు లేదు. మరి ఇంకా ఈ కేకే రాజు గారు నిజంగా ఆయన ఎమ్మెల్యే అయితే ఇంక సామాన్య ప్రజలకు దిక్కేంటి? సరే ప్రజలు ఇష్టము, ప్రజలు ఏం చేయాలో ఆ నిర్ణయం చేస్తారు. సో కాబట్టి ఈ రౌడీ రాజ్యాన్ని, అరాచకాన్ని పోల బయటికి పంపడానికి మేము ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా ప్రజలు మాకు ఓటు వేయాలి. కమలం గుర్తుపై ఓటు వేస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసిన దానితోటి సమానం. కమలం గుర్తుపై ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు.
అట్లాగే పార్లమెంటు అభ్యర్థి అయిన భరత్ గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆ సైకిల్ గుర్తుపై పోటీ చేసిన వారికి సైకిల్ గుర్తుపై ఓటు వేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అవడానికి అవుతారు. ఇదొక్కటే కాకుండా నార్త్ నియోజకవర్గంలో రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు నన్ను. ఒక పక్కన ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు, కానీ ఈ దుర్మార్గపు పరిపాలనని బయటికి పంపాలని చెప్పి మేము కృతనిశ్చయంతో మేముంటే జేడీ లక్ష్మీనారాయణ గారు మంచి గౌరవం ఉన్న వ్యక్తి, ఆయన నా పైన పోటీ చేయడం ఏంటండి? ఇక్కడ 175 నియోజకవర్గంలో ఇంకెక్కడ దొరకలేదా? ఓటు నాదే దొరికిందా? అంటే నా పైన పోటీ చేసి నాకు పడవలసిన ఓట్లని చీల్చి అది కేకే రాజుకి లబ్ధి చేకూరడానికి జరుగుతుందని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఈ కమలం గుర్తు మాది ఇలాగా బీజేపీ, అలాగే సైకిల్ గుర్తు జనసేన. జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు కలిపిన ఉన్నాం మేము. అప్పుడు సైకిల్ గుర్తు కూడా ఒక ఇండిపెండెంట్ల చేత వేయించి వాళ్ళకి ఆ గుర్తు అలాట్మెంట్ చేయించారు. సో అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఎన్ని కన్ఫ్యూజన్లు చేద్దామని అనుకున్నా ప్రజలు మాత్రం కృత నిశ్చయంతో ఉన్నారు. మాకు కమలం గుర్తుపై మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాం. మాది బ్యాలెట్లో 4వ నెంబరు. తప్పనిసరిగా ప్రజలు 4వ నెంబర్లో మీరు ఓటు వేసి నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సార్, మీరు మీ లీగల్ టీము దానిపైన ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది? ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదైందా? దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నా? నా పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైంది, వాళ్ళు ఏదో చేస్తారు, తర్వాత కోర్టుకు వెళ్ళాక మేము కూడా చేస్తాము. అసలు మేము చేసేది ఏముంది? వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టమంటే పెట్టేస్తున్నారు. మనం చేసేది మేమైతే అటువంటి ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్లో మేమేం పెట్టలేదు. మేము ధర్మంగా మేము పోతున్నాము. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే మేమేమి కేసులు పెట్టలేదు. సరే, వాళ్ళేమో చిన్న చిన్నది ఏదైనా ఫ్లాగ్ పెద్దది ఉందంటే అయ్యో పెద్ద ఫ్లాగ్ పెట్టేశారు, దీనికి ఇది చట్టవిరుద్ధం అని చెప్పి వాళ్ళు కేసులు పెడుతున్నారు. మనం ఏం చేస్తాము? వాళ్ళ పనే కేసులు పెట్టడము, అరాచకం సృష్టించడము, ఈ విధంగానే వాళ్ళు చేస్తున్నారు. మనకు అంతకంటే చేయగలిగిన స్కోపు మా లీగల్ టీం ఉంది. నేనే చెప్తున్నాను, ఎందుకు లీగల్ ఇవన్నీ అంత అవసరం ఉందా లేదా అనేది. కానీ వాళ్ళైతే మా పైన బ్రహ్మాండంగా కేసులు పెడుతున్నారు. కానివ్వండి, పర్వాలేదు, ఏమవుతుందో చూద్దాము. విష్ణుకుమార్ రాజు గారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని చట్టం నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది, ఏ విధంగా చూడాలి? చట్టం నుంచి మనం తప్పించుకు చూస్తే నేనేమి జగన్మోహన్ రెడ్డి మనిషిని కాదు. నన్ను చట్టం నుంచి తప్పించుకుని వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి అయితే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వచ్చినప్పుడే అరెస్ట్ అవ్వకుండా చూశారు. మనకు అటువంటి గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. సో నేను చట్టాన్ని గురించి తప్పించుకుని తిరగవలసిన అవసరం నాకు లేదు. స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాం. స్టేషనే మన పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చారు. నాకు బెయిల్ తీసుకోవడం అనేది మొట్టమొదటిసారి ఇది. సో అంతకుముందు ఏదో ఒక 2019లో కూడా ఎలక్షన్ కేసు ఒకటి ఉంది, ఇప్పుడు ఒక కేసు పెట్టారు. సో పర్వాలేదు, చట్టానికి నేను ఇదవలసింది ఏముందండి? చట్టపరంగానే చట్టం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే మనం నడుచుకుంటాము. అంతేగాని ఈ అరాచకాల్లాగా సృష్టించి చట్టానికి దొరకకుండా చేసి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి తొందరలో. ఇవన్నీ తర్వాత బయటకు వస్తాయి. అది ఏదైతే తన పైన కావాలనే ఈ విధంగా కుట్రపూరితంగా కూడా కేసులు పెడుతున్నారు, చిన్నదానికి పెద్దదానికి కూడా కేసులు పెట్టి తనను క్యాన్వాసింగ్ చేయకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని చేసినా సరే ప్రజలు తన పక్షాన ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో తను ఉత్తర నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరవేస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉందో బ్యాలెట్లో తను 4వ నెంబర్ గుర్తుని బీజేపీ కమలము, అదేవిధంగా భరత్ గారికి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కూడా ఆయన ప్రజలను అభ్యర్థిస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజ్.